ఇక్కడ కేవలం మూడున్నరేండ్లలోనే ప్రాజెక్టులు కడుతున్నారంటే ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చా ముప్పై వేల కోట్ల పెట్టుబడులు ఒక కలెక్టర్ కూతుర్లా పెళ్ళి ఇక గీ ప్రాజెక్టుకి సంబంధించి ఆ వెనక ఎంత ముట్టింది గిట్లుంటే ఏమైనా చేస్తాం ముప్పై వేల కోట్ల ప్రాజెక్టు హా అయ్యో మూడు సంవత్సరాలు కూడా నిలవకపాయే దాన్ని వాళ్ళు బొగడాలా నేను చదవాలా మీరు వినాలా మనందరం పిచ్చోళ్ళమే ఇక్కడ ఎటు చూసినా పచ్చని పొంట పొలాలే కనిపిస్తున్నాయి అంతటా సస్యశ్యామల వాతావరణం ఉంది తెలంగాణ తరహాలో రైతు సంక్షేమానికి దేశమంతా పాలకులు కృషి చేయాలి ఇక అంతేలే పచ్చ ఉంటాయి కదా అప్పుడప్పుడు గట్నే అవుతాయి మా నాయకులకు ఉన్న కావేర్లు మీకు కూడా అంటించి గట్ల చూయించిరు రా అన్నగ్గా మహబూబ్ నగర్ పోదాం ఇక నీళ్లు రాక ఎండిపోయిన పంటలు ఎట్టున్నాయో చూపిస్తా ఏదో ఒక్క చోటుకి తీసుకెళ్ళి ఫోటోలు తీసుకోమని వీడియోలు తీసుకోమని అన్నా మీ ఖర్చు మీరు పెట్టుకొని వచ్చిండ్రా మా ద్వర పెట్టిండా చికెన్ బిర్యానీ మటన్ కూర మిరపకాయ బజ్జీ అని మంచిగా పెట్టిచ్చిండా కింద పడ్డారటగా ఎవరో హాస్పిటల్ ఖర్చు ఎవరు పెట్టిండ్రు మా దొరే పెట్టి ఉంటాడులే ఇంకెవరు పెడతారు ఇక రాన్మోన్ ఖర్చులన్నీ మా దొరయేనా అంటే గీ మాత్రం ఆయనకు పబ్లిసిటీ ఇప్పించుకున్నానంటే గా మాత్రం ఖర్చు పెట్టకుండా ఉంటాడా ఇక పార్టీ ఫండా లేకపోతే దొర ఇంటి ఫండా ఏమోలే నాకెందుకు రైతుల కోసం ఆలోచించే అరుదైన నేత ఎలక్షన్లు వస్తే ఉచిత ఎరువులు ఇస్తా అని చెప్పాలి ఎలక్షన్లు వస్తే రుణమాఫీ చేస్తా అని చెప్పాలి ఎలక్షన్లు వస్తే పంట నష్టం ఇస్తా అని చెప్పాలి ఎలక్షన్లు వస్తే రైతుని ఆదుకుంటా అని చెప్పాలి ఎలక్షన్లు అయిపోయాక మూడు నామాలు పెట్టి పక్కకు జరగాల వరేస్తే ఉరి పెట్టుకోమని పక్కనున్నోలతో చెప్పియాలా అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి కూసాబెట్టాలా ఆయన దార్శనికత దేశానికి అవసరం అబ్బా తీసుకు అబ్బా ఈ రాష్ట్రంలో ఇంకెవరైనా వచ్చి ఉద్యమాకాంక్షలు నెరవేరుస్తారేమో ఎందుకంటే మేము ఉద్యమకారులం రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాజకీయ నాయకులుగా మారలేదు అనేటోళ్ళు మళ్ళొస్తారేమో చూస్తాం తెలంగాణ సాగు పథకాలు ఆదర్శనీయం ఇక తెలుస్తుంది మునుగోడు ఎలక్షన్ల తర్వాత ఎవరు ఎంత ఆదర్శనీయంగా ఉన్నారనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది వాటి కోసం మా రాష్ట్రాల్లో ఒత్తిడి తెస్తాం ఇక గీడ చూసిపోయి మీ రాత్రాలు మీ రాష్ట్రాల్లో ఒత్తిడి తెచ్చిండ్రనుకో మీకు పంటకు సంబంధించి పంట బీమా ఉంది గిడ గది లేదు అసలు గీళ్ళ కౌలు రైతు రైతే కాదు రైతు బంధు ఇచ్చినందుకు సబ్సిడీలు అన్నీ ఎత్తేసడే పంట నష్టం ఒకసారి రైతు దగ్గర పోయా కాదు మీకు పంజాబ్లోనో ఏడో రైతులు చచ్చిపోతే డబ్బులు ఇచ్చింది కదా మా కేసీఆర్ సార్ రెండు వేల పద్నాలుగులో చనిపోయిన రైతులకు రైతు బీమా ఇంకా అందలేదు గా విషయం తెలుసా గీలాంటిది కోరుకున్నారంటే మీ నోట్లో మీరు మట్టి కొట్టుకున్నట్టే తెలంగాణలో రైతు కేంద్రంగా అభివృద్ధి మానవ నిర్మిత అద్భుతం మల్లన్న సాగర్ హరితహారాన్ని అన్ని రాష్ట్రాలు చేపట్టాలా గిరిజనులను పొట్టు పొట్టు కొట్టుకుంటూ మనం పోతేనేమో హెలికాప్టర్ కోసం మూడెకరాలు నరికేస్తాం ఇక మన మంత్రి ఇల్లు కనబడకపోతే చెట్లు చెట్లు నరికేస్తాం హరితహారం పేరుతో గిరిజనుల నోట్లో మట్టి కొట్టి ఆడపోలను పిల్లతల్లులను తీసుకుపోయి జైల్లో పెడతాం గా హరితహారాన్ని దేశం అంతా చేస్తారట అట్లా గిరిజనుల ఉసురు మాత్రం పోసుకోకుండా